జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అన్నవరంకు చేరుకోనున్నారు. రేపటి నుంచి జనసేన అధినేత చేపట్టనున్న వారాహి యాత్రకు ఇక్కడి నుంచే అంకురార్పణ చేయనున్నారు. జనసేనాని రత్నగిరి కొండపై రాత్రి బస చేయనున్న దృశ్య అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సత్యనారాయణ దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. రత్నగిరి కొండపై భక్తుల రద్దీ నెలకొంది. పవన్ కళ్యాణ్ రాత్రి బస చేయనున్న పల్లవి గెస్ట్ హౌస్ లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం సత్యదేవుని సన్నిధిలో వారాహి కి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం రేపు సాయంత్రం కత్తిపూడిలో జరుగున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జనసేన అధినేత ప్రతిపాడు ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఇతర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నవరం కొండపై భక్తుల మనోభావాల దృష్ట్యా ఎలాంటి రాజకీయ సభలు ప్రసంగాలు పార్టీ జెండాలు తీసుకురావడం నిషేధమని ఇందుకు సహకరించాలని ఈవో ఆజాద్ కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అన్నవరంకు చేరుకున్నారు. రేపటి నుంచి జనసేన అధినేత చేపట్టనున్న వారాహి యాత్రకు ఇక్కడి నుంచే అంకురార్పణ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. కిషోర్. థ్యాంక్ యూ దీప్గా. ప్రస్తుతం జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు అలాగే జనసేనకు సంబంధించిన వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు 13వ తారీఖున 14వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వారాహి యాత్ర ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన జనసేనకు సంబంధించిన నాయకులు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జనసేన వారాహి యాత్రను అడ్డుకునే విధంగా వైఎస్ఆర్సీపీ చేసిన కుట్రలో భాగంగా సెక్షన్ 30 యాక్ట్ ని అమలు చేసినట్టుగా తెలుస్తుంది దీప్. థ్యాంక్ యూ కిషోర్.